जीहेचएमसी सह 13 कॉर्पोरेशन मेयर्लु वाटि परिधिलोनि शासन सभ्युलतो मुख्यमंत्री केसीआर सुदीर्घंगा चर्चिंचारु। मरिन्नि विवरालु मा प्रतिनिधि रघुवर्धन अडिगि तेलुसुकुंदां। रघुवर्धन, प्रजा प्रतिनिधुलतो मुख्यमंत्री केसीआर भेटीकि संबंधिंचिन समाचारं एंटि? పట్టణ ప్రాంతాల్లోని నివాస అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలతో పాటు భూ సమస్యలతో పరిష్కారానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆయా పట్టణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు మేయర్లతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు। ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానుంది। అందుబాటులోకి తీసుకురానున్న తరుణంలో పూర్తిగా అన్ని ఆస్తులను, వ్యవసాయ ఆస్తులతో పాటు వ్యవసాయేతర ఆస్తులను కూడా ఆన్లైన్ లో నమోదు చేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి నిర్ణయించారు। ఇందుకు సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్లు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు। ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న సుస్థిర పాలనతో భూములకు సంబంధించిన ధరలు విపరీతంగా పెరిగాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల భూ తగాదాలు, కబ్జాలు వీటన్నింటి కూడా తగ్గాయని, అయితే చాలా మంది పేదలు కష్టపడి ఇళ్లు నిర్మించుకున్నారని, వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు। ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఉండాలని, కొత్త చట్టాలు తీసుకొస్తున్న సమయంలో పేదవారికి న్యాయం చేయడమే, వారికి అవసరమైనంత సహాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు। ప్రధానంగా ఈ చట్టాల అమలు సందర్భంగా ఏ ఒక్క నిరుపేదకు కూడా బాధ కలగకుండా చివరి వరకు కూడా ఫలితాలు అందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు। పూర్తిగా ప్రజలే కేంద్ర బిందువులుగా తీసుకొస్తున్న ఈ చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు అమలు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు। ప్రధానంగా పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల ప్రాంతాల్లో ఉన్న ఇండ్లు, నివాస స్థలాలు సహా అన్ని వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ కూడా ఆన్లైన్ లో పూర్తి స్థాయిలో నమోదు చేయించే బాధ్యతను ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు। ఇతర పనులు ఏమున్నా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి ఈ ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు। ఇదే సందర్భంలో పేదల, నిరుపేదల కోసం ఇండ్లతో పాటు 58, 59 జీవో కింద పట్టాలు పొందిన లబ్దిదారులతో పాటు నోటరీ డాక్యుమెంట్స్ ఉన్న వారందరికీ కోసం కూడా నిరుపేదలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు। రాష్ట్రంలో వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు, వ్యవసాయేతర భూములకు కూడా పాస్ పుస్తకాలు ఇవ్వని నేపథ్యంలో ప్రజలందరికీ ఆస్తులకు సంబంధించిన పూర్తి హక్కులు దక్కుతాయని, వారికి సంబంధించిన ప్రతి ఆస్తికి రక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు। వీటన్నింటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుని అన్ని రకాల ఆస్తులు ఆన్లైన్ లో పొందుపరచేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు। శర్మ, ధన్యవాదాలు రఘువర్ధన్।